మీడియా 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 మీరే 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 ఈ మెసేజ్లు పెట్టండి మనం మనం కాపాడుకుందాం వీళ్ళు మనల్ని కాపాడరు మరి వాళ్ళకైతే అన్ని మెడిసిన్లు ఉంటాయి మనకైతే పారాసిటమాల్ దొరకదు డోలో దొరకదు తిండి దొరకదు యూపీ అంతా తిండి దొరకక అస్సాం అంతా తిండి దొరకక మహారాష్ట్ర నార్త్ ఇండియా అయితే అయిపోయింది ఏంటి ఈ కుంభమేళాలు ఏంటి ఈ రాజకీయ మీటింగ్లు ఎంత అన్యాయం ఎంత అన్యాయం ప్రేయర్ చేయండి త్వరగా ఈ పర్మిషన్లు వస్తే 29 రాష్ట్రాల్లో సెంట్రల్ ఓపెన్ అయిపోతాయి 24 గంటల్లో రెడీగా ఉన్నాం చర్చిలన్నీ రెడీగా ఉన్నాయి స్కూళ్ళన్నీ రెడీగా ఉన్నాయి బిల్డింగ్లన్నీ రెడీగా ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ స్టార్ట్ అవుతాయి కేరళ రెడీగా ఉంది తమిళనాడు కర్ణాటక ఒడిశాలో కూడా రెడీగా ఉన్నాయి మా బిల్డింగ్లు ఉన్నాయి అందరి బిల్డింగ్లు ఉన్నాయి ముందు బిల్డింగ్లు తర్వాత బెడ్లు ఐసోలేషన్ ఇంకో విషయం చెప్తున్నాను ఎవరైనా ఇల్లు లేకుంటే ఇబ్బంది పడుతుంటే ఎక్కడికి రావాలని చూస్తే మా బిల్డింగ్లో మీరు ఐసోలేట్ అవ్వచ్చు ఆ ఇన్ఫర్మేషన్ కూడా పెడతాం ఎందుకంటే మీకు ఒకరికి వస్తే మీరు ఒకరి ఇంట్లో ఉండకూడదు మా బిల్డింగ్లో కనీసం కరెంట్ ఉంది మంచినీళ్ళు ఉన్నాయి రూమ్లో మీరు కూర్చుంటే చాలు ఎంత తిండి పెట్టగలవో అంత పెడతాం ఇప్పుడే దానికి మీకు పర్మిషన్ అవసరం లేదు ట్రీట్మెంట్కి అయితేనే అవసరం మీరు స్టార్ట్ చేయండి వెల్కమ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దోస్ హూ ఆర్ వాచింగ్ మీ గ్లోబలీ ఎవ్రీ వన్ దోస్ హూ ఆర్ హెల్పింగ్ ప్రొవైడింగ్ మెడికల్ కిట్స్ పీపీ కిట్స్ వ్యాక్సిన్స్ మాస్క్స్ సప్లైస్ మెడిసిన్స్ వెంటిలేటర్స్ ఈవెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ దోస్ హూ ఆర్ హెల్పింగ్ ఈవెన్ ఇన్ అవర్ తెలుగు బ్రదర్స్ ఇన్ అట్లాంటా ఇన్ న్యూ జెర్సీ న్యూయార్క్ వితౌట్ దేర్ పర్మిషన్ ఐ విల్ నాట్ మెన్షన్ నేమ్ దే ఆర్ ఆల్సో హెల్పింగ్ ఎవ్రీ వన్ వీ కెన్ వర్క్ టుగెదర్ ఇప్పుడే మన వెబ్సైట్ రెడీ అవుతుంది ఇంకోటి ఇట్లయితే యూట్యూబ్ ఫేస్బుక్లో పెట్టండి హెల్ప్ కావాలని కూడా పెట్టండి ఎంత చేయగలమో అంత చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ గుడ్ మంచి క్వశ్చన్ అండి ప్రైవేట్ ప్లేన్ ల్యాండింగ్ పర్మిషన్స్ టెల్ నెంబర్స్ ఫస్ట్ మా ప్లేన్లు కనీసం 30-40 ప్లేన్లు ల్యాండ్ అవుతాయి దానికి ల్యాండింగ్ పర్మిషన్స్ ఉంటాయండి అవి కావాలి నెంబర్ 2 మా చారిటీలో సెంటర్లో ఓపెన్ చేయడానికి స్కూల్స్ పర్మిట్ అది కావాలి మేము ఓపెన్ చేయడానికి లీగల్గా లేదు ఇంట్లో పెట్టా 3 మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ వెంటిలేటర్ సెంటర్స్ పెట్టుకోవడానికి ఆథరైజేషన్ కావాలి 4 ఇది సుప్రీంకోర్టులో అడిగింది దాదాపు 15,000 క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఇంకెక్కువ ఉంటాయి ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ చేశారు ఇది మతం మార్పిడి చేస్తున్నారని ఎవరు చేయట్లా చేస్తే నేను సహించను వాళ్ళకి ఇమీడియట్గా ఎఫ్సిఆర్ఏలు ఓపెన్ చేసిస్తే సుప్రీంకోర్టు ద్వారా లేదా ప్రైమ్ మినిస్టర్ అనుకుంటే హోమ్ మినిస్టర్ అనుకుంటే అయిపోద్ది ఇమీడియట్ అర్థమవుతుందండి ఎఫ్సిఆర్ఏలు ఓపెన్ చేస్తే 15,000 మందికి ఇమీడియట్గా డబ్బు వస్తుంది 29 రాష్ట్రాల్లో ఆ డబ్బు ద్వారా ఇమీడియట్గా వాళ్ళ సిటీల్లో మాస్కులు కొనిస్తారు మెడిసిన్ కొనిస్తారు ఫుడ్ కొనిస్తారు సప్లై చేస్తారు ప్రతి విలేజ్కి 24 గంటల్లో చేరిపోతుంది అందుకని నేను సుప్రీంకోర్టు మీకు చెప్తే ఇంకా ఎవరైనా అబ్జెక్షన్ చేస్తారు స్టీల్ ప్లాంట్ గురించి నేను ఎలాగెళ్ళాను ఎవరు వెళ్ళకముందు స్టీల్ ప్లాంట్ ఆపేం కదా అమ్ముకుంటా మొన్న పరీక్షలు ఆపేం కదా ఎవరు వెళ్ళకుంటా ఏ పార్టీ వెళ్ళకుండా మేము ఎందుకు వెళ్ళాం పార్టీగా వెళ్ళలేదు నేను ప్రజల తరఫున వెళ్ళాను స్టూడెంట్లు కూడా తర్వాత వెళ్ళాను అలాగే 2 నెలల నుంచి పర్మిషన్లు ఇవ్వట్లేదని డైరెక్ట్గా ప్రిపేర్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళాను మా అశోక్ అరోరా గారు వాదిస్తున్నారు సుప్రీంకోర్టు మా లాయర్ శ్రీరామ్ గారు వాదిస్తున్నారు పటేల్ గారు మొన్న అద్భుతంగా వాదించారని వాదిస్తున్నారు ప్రశాంత్ భూషణ్ కపిల్ సిబల్ గారు హెల్ప్ చేస్తున్నారు అద్భుతంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా ఎన్వీ రమణ గారు అయ్యారు ఇప్పుడు ఇమీడియట్గా పర్మిషన్స్ ఇస్తారని వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మనం దేశాన్ని కాపాడకపోతే ఇంకా లైఫ్లో కాపాడలేము మంచి ప్రశ్న అడిగినందుకు టీవీ9 ఢిల్లీ బ్యూరో వచ్చి మహాత్మా గారికి నా హృదయపూర్వక వందనాలు ఇంకెవరైనా అడిగితే ఎలాంటి ప్రశ్నైనా అడగండి సార్ మొహమాట పడకండి నేను లెటర్ రాసింది ఇప్పుడు నిన్న మొన్న
డైరెక్ట్ గా డాక్టర్ హర్షవర్ధన్ 2 నెలల క్రిందట ప్రైమ్ మినిస్టర్ కి హోమ్ మినిస్టర్ కి స్టీల్ ప్లాంట్ గురించి స్టీల్ ప్లాంట్ మినిస్టర్ నిర్మలా సే ఫైనాన్స్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అది 2 మంత్స్ బ్యాక్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మరు సక్సెస్ పరీక్షలు అవ్వవు 10th క్లాస్ కూడా మరి పరీక్షలు అవ్వవు జూనియర్ మీరు టెన్షన్లు పెట్టుకొని ఆత్మహత్య చేసుకోకండి 10th క్లాస్ స్టూడెంట్స్ నేను మాటిస్తే దేవుడు మాటిచ్చినట్టే పరీక్షలు అవ్వవు జూలై జూన్ 7లో ఇది కనీసం 2-3 నెలలు లేదా క్యాన్సిల్ అయినా చేయమంట 2 నెలలు అడిగాను నేను కోర్టులో మే జూన్ జూలైలోనే ఏ పరీక్షలు 10th కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎట్టి పరిస్థితుల్లో అవనియము ఎవడెవడో పిచ్చి ట్వీట్లు పెడతాడో విజయసాయి రెడ్డి అడిగి బుద్ధి బుర్రలేక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఇమీడియట్ గా ఫినిష్ చేయాలి రిజైన్ చేయమన్నారు ఏంటది అందుకే అందరూ ఆయన ట్వీట్లో చూడండి మీరు పిచ్చండి జగన్మోహన్ రెడ్డి గారికి చెడు పేరు తెస్తున్నారని ఆ రోజు అన్నారు నాకు టైం లేదు వందల వేల మంది విజయసాయి రెడ్డి గురించి అడ్రస్ చేయమన్నారు నాకు టైం లేదు వాళ్ళ గురించి అడ్రస్ చేయడానికి దేశాన్ని కాపాడాలి ప్రజలే అడ్రస్ చేసుకుంటున్నారు దాన్ని మనం ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు విజయసాయి రెడ్డి గారు 2 సంవత్సరాల కిందట పిచ్చి పిచ్చి ట్వీట్ చేశారు బుద్ధి చెప్పాం ప్రజలు ఆయనకు బుద్ధి చెప్తున్నారు దేవుని శాపం వస్తుంది ప్రజల జీవితాలతో ఆడుకోకండి మీకైతే హాస్పిటల్ 5 స్టార్లు ఉన్నాయి 5 కోట్లు ఖర్చు పెట్టుకుంటాను 500 రూపాయల మందులు లేవు నాకు నా ప్రజలకి నా సొంత కోడలైన జ్యోతి మదర్ చనిపోయారు హాస్పిటల్ బెడ్ లేక నిన్న చనిపోయారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని శాపం వస్తుంది లేదంటే పర్వాలేదు జ్యోతి నాతో ఉంది దేవుడు ఉన్నాడు మా కుటుంబాలు బాగున్నాయి పర్వాలేదు మేము మా ప్రాణాలు పోయినా పర్వాలా మేము ప్రజల కొరకు ఉంటాం మీ కొరకు ఉంటాం అందుకే జ్యోతి ఈరోజు కూడా నాతో నా కొరకు మీ కొరకు మీ కొరకు ఫైట్ చేస్తుంది ఎక్కడుంటే అక్కడ ఎందుకంటే నా ఇద్దరు కూతుర్లు పిల్లయ్య అమెరికాలో ఉన్నారు నా కొడుకు అమెరికాలో ఉన్నాడు మా నాన్నగారు 66 సంవత్సరాలు ఇంకెవరున్నారు నాకు మీరే నా కొడుకులు మీరే నా కూతుర్లు మీరే నా మిత్రులు అందరికంటే నేను ఎక్కువ మన రాష్ట్రాల్లో రుణపడినది మీడియా మిత్రులకే ఇంకా కొంచెం ఎన్టీవీ వారు ఆ సాక్షి వాళ్ళు చూపించట్లేదు వాళ్ళు కూడా చూపించండి వాళ్ళు చూపించకపోతే వాళ్ళ ఛానల్లో మీరు వాచ్ చేయకండి ప్రజల్ని కాపాడిన ఛానల్ మనకు అవసరం లేదు 10 టీవీ చూపిస్తున్నారు HMTV చూపిస్తున్నారు TV5 చూపిస్తున్నారు TV9 చూపిస్తున్నారు ABN చూపిస్తున్నారు ETV చూపిస్తున్నారు చూపించిన ఛానల్ వాచ్ చేయండి చూపించని లైఫ్లో వాచ్ చేయకండి 100 సార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం మేము విజయ్ చూపించ ఏమా ముఖం చూపించాలనా 2 సంవత్సరాలు రిక్వెస్ట్ చేశామా కమ్మరాజులో కడప రేపు లాపినప్పుడు ఇంటర్వ్యూలు చేశారు గొడవలకు అయితే ఇంటర్వ్యూ చేస్తారు కాంట్రవర్సీ అయితే ఇంటర్వ్యూ చేస్తారు భూములకు అయితే ఇంటర్వ్యూ చేస్తారు ప్రాణాలకు ఇంటర్వ్యూలు చేయరా మాకు కావాలా మీ ఇంటర్వ్యూలు NTV చౌదరి గారిని అడిగాను రాజశేఖర్ నేను అడిగాను 2 నెలల నుంచి ప్రజలు చనిపోతున్నారండి 1 సంవత్సరం నుంచి ఒక్క ఇంటర్వ్యూ చేయరు అలాంటి NTV ఛానల్ని మీరు వాచ్ చేయకండి ఇప్పుడైనా మారితే మనం ఈ ఛానల్ని ఏ విధంగా చూపిస్తున్నారు ఏ నేను ఏమైనా డబ్బులు ఇస్తున్నానా వాళ్ళకి వాళ్ళు ఎలాగో కష్టపడి శాలరీస్ ఇస్తున్నాను నేను చేస్తుంది సేవ ఎవరిదైనా రూపాయి తీసుకున్నానా నా డబ్బు ఖర్చు పెడుతున్నా నా డబ్బుతో కోట్లకి వెళ్తున్నా నా డబ్బుతో మందులు ఇస్తున్నా నా భూములు ఫ్రీగా ఇస్తున్నా నా బిల్డింగ్లు ఫ్రీగా ఇస్తున్నా నా మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తున్నా 8,000 కోట్ల రూపాయల మెడిసిన్స్ ఎక్విప్మెంట్ రెడీ అయింది ప్రైవేట్గా గవర్నమెంట్కి ఇవ్వను ఎందుకు ఇచ్చినవి వాళ్ళు వాటిలో ఎన్ని దేశాల నుంచి రప్పించాను 2 నెలల నుంచి చూడండి న్యూస్లో పెడతాను 25 వెంటిలేటర్స్ వాడడం తెలియక ఒక వెంటిలేటర్ ఒక ప్రాణాన్ని కాపాడుతుంది 25 ప్రాణాలు రోజుకి కాపాడు వారానికి ప్రైవేట్ హాస్పిటల్ లక్షలు కోట్లు తినేస్తున్నాయి లక్షలు ఒక రెమ్డెసివిర్ 2,000 రూపాయలది 2 లక్షలకు అమ్ముతున్నాడు నా దగ్గర రుజువులు ఉన్నాయి వీడియో క్లిప్పింగ్లతో గవర్నమెంట్తో మాట్లాడాను సీఎంఓతో మాట్లాడాను కలెక్టర్లతో మాట్లాడాను యూపీ అస్సాం వెస్ట్ బెంగాల్ ఎక్కడెక్కడైతే ఈ ర్యాలీస్ అయ్యాయో ఇంకా నేను చెప్పలేను కుంభమేళం ఆపమని చర్చిలు ఆపమంటే చాలామంది పాస్టర్లు నన్ను అపార్థం చేసుకున్నారు ఇంతమంది 100 మంది పాస్టర్లు చనిపోయారు మన ఆంధ్ర తెలంగాణలో 38 మంది లిస్ట్ ఉంది నా దగ్గర 100 వస్తారా గాల్లో దీపం పెట్టి దేవుడు ప్రేమించ నన్ను అపార్థం చేసుకున్నారు అయినా పర్వాలా నేను మంచి కొరకు మంచి పేరు కొరకు ఫైట్ చేయట్లా మీరు అపార్థం చేసుకుని పర్వాలే కోపం వస్తే తిడతాను
ఒక నిమిషమే నా కోపం ప్రేమతో పెడతాను. రజనీకాంత్ గారికి అదే చెప్తుంటాను ఎప్పుడు, టీపై నాయుడు గారికి అదే చెప్తుంటాను, టీవీ నైన్ రజనీకాంత్ గారికి, ఏబిఎన్ వారికి అదే చెప్తుంటాను. అయ్యా నేను కోప్పడినా మంచి కొరకే కాపాడుతాను, దయచేసి క్షమించండి. ఈ మెసేజ్ని పంపండి, మీరు ద్వారా మీరు కానీ టీవీ నా హంగర్ స్ట్రైక్ నా అమర నిరాహార దీక్ష మంచి నీళ్ళతో చేశా. మీరు చూపించకపోతే ఈరోజు మే 5వ తారీఖు పరీక్షలు అవును, ఎవ్వడ ఆపలే. శుక్రవారం కోర్టు నోటీసులు ఇస్తే జగన్ గారు ఆపారా? శుక్రవారం ఉదయం సీక్రెట్గా మంగళవారం నేను ఆయన కలుద్దాను, మంగళవారం బుధవారం వెళ్తాను, కలిశారా? విజయవాడలో మీడియాకు వచ్చానా? సీక్రెట్కి వచ్చాను. ఇంకా ఆయన కళ్ళన్న తర్వాత నేను మీడియాకు వచ్చాను. ఇంకా రాబరాయ్ బాబోయ్ నేను ఆయన ఇంటికి వెళ్తానంటే కళ్ళదు, కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి ఆయనకి. ఒక్కసారైనా సాక్షి కవర్ చేశారా ఇప్పుడు ఈ పరీక్షల్ది? ఒక్కసారైనా చూడమనండి. 5 రోజులు ఏంటది అవినీతి? బుర్ర ఉండొద్దా? తెలివితేటలు ఉండ చంపుతారా? చంపండి జగన్మోహన్ రెడ్డి. మారకపోతే ఇప్పుడైనా మారండి, చేతులు జోడించి అడుగుతున్నా. మీ కొరకు, మీ కొరకు, మీ ప్రజల కొరకు, నా ప్రజల కొరకు, నా తెలుగు ప్రజల కొరకు, కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని 8వ తారీఖున మీటింగ్ పెడతానన్నా. 100 మందితో పరేడ్ గ్రౌండ్స్ పర్మిషన్ ఇచ్చారు. డాక్టర్లు, నర్సులు, టీచర్సు, రిలీజియస్ లీడర్స్తో మీటింగ్ పెడతానంటే 100 మందికి పర్మిషన్ ఇవ్వనని చెప్పారు.